ఇప్పుడు మనం రెండవ టాపిక్ గురించి తెలుసుకుందాం. దీనినే ఎన్ జంట చీలికల ప్రయోగం అని అంటారు. దీని ద్వారా వ్యతికరణం ఏ విధంగా ఏర్పడుతుంది? ఇంకా చెప్పాలంటే అసలు వ్యతికరణ పట్టికలు ఏ విధంగా ఏర్పడతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. వ్యతికరణం ఏర్పడడానికి ఒక ఏకవర్ణ కాంతి జనకమును తీసుకోవాలి. అనగా ఎల్లప్పుడూ ఒకే తరంగ దైర్ఘ్యమును విడుదల చేస్తే అటువంటి జనకాన్ని ఏకవర్ణ కాంతి జనకం అని పిలుస్తారు. సరే, ఇప్పుడు ఒక ఎస్ అనే ఏకవర్ణ కాంతి జనకమును తీసుకుందాం. ఇప్పుడు ఎస్ అనేది కాంతి జనకం అయితే ఈ కాంతి జనకం నుండి తరంగాలు అన్ని దిశలలో ప్రయాణిస్తాయి. ఉదాహరణకు ఒక బల్బు నుండి కాంతి కిరణాలు ఏ విధంగా ప్రసరిస్తాయో అదేవిధంగా కాంతి కిరణాలు ఒక గోళాకార రూపంలో పెరుగుతూ పోతూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక ఉల్లిపాయలో పొరలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా గోళాకారంగా తరంగాలు విడుదలవుతూ ఉంటాయి. అంటే ఒక పొర శృంగం అనుకుంటే వేరొక పొర ద్రోణి అనుకోవాలి. ఈ విధంగా శృంగం ద్రోణులు ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా కూలంకషంగా చెప్పాలంటే నిర్మలంగా ఉన్న కొలనులో ఒక రాయి విసిరినప్పుడు కొలనులో అలజడి ఏర్పడుతుంది. ఈ అలజడిలో అలలను శృంగం ద్రోణులు అని అనుకోవచ్చును. ఈ విధంగా మనం తరంగాలు తరంగాగ్రాలుగా విస్తరిస్తున్నాయి అని అనుకుందాం. దీనినే మనం 3D యానిమేషన్ లో చూద్దాం. ఒక కాంతి జనకం నుండి వెలువడిన తరంగాగ్రాలు 3D లో చూసినట్లయితే, అనగా త్రిమితీయంగా చూసినట్లయితే అది ఈ విధంగా ఉంటుంది. కాంతి జనకమును గ్రీన్ కలర్ లో తీసుకున్నాను నేను. ఇక్కడ మనకు తెలుసు కాంతి అనేది జనకం నుండి అన్ని దిశలలో తరంగాల రూపంలో ప్రసరిస్తుంది. కావున అది గోళాకార తరంగాగ్రాలుగా విస్తరిస్తూ ఉంటుంది. యానిమేషన్ లో చూపినట్లు రెడ్ కలర్ గోళం అనేది శృంగ తరంగం అయితే, ఇక్కడ బ్లూ కలర్ గోళం అనేది ద్రోణి తరంగం. కావున మనం ఈ విధంగా తరంగ ప్రసరణను ఊహించుకోవచ్చును. ఇప్పుడు 2D లో, అనగా ద్విమితీయంగా పరిశీలిద్దాం. ఎస్ కాంతి జనకం నుండి శృంగం ద్రోణులు ఏర్పడుతూ ఉంటాయి. దీన్ని ద్విమితీయంగా చూస్తే మనకు ఈ విధంగా ఉంటుంది. ఒకనొక సందర్భంలో ఎస్ నుండి వచ్చిన శృంగ తరంగం రెండు చీలికల మీద పతనం అయ్యింది అని అనుకుందాం. కానీ ఐగిన్ సిద్ధాంతం ప్రకారం ఈ రెండు చీలికల మీద ఎస్ యొక్క కాంతి జనకం పతనం అయ్యింది కాబట్టి ఈ రెండు చీలికలు రెండు కాంతి జనకాలుగా ప్రవర్తిస్తాయి. వీటిని S1 మరియు S2లు అని అనుకుందాం. కాబట్టి S1 కాంతి జనకం నుండి శృంగం ద్రోణులు వరుసగా ఏర్పడుతూనే ఉంటాయి. దీనిని మనం యానిమేషన్లో చూడవచ్చును. అదేవిధంగా S2 కాంతి జనకం నుండి శృంగం ద్రోణులు వరుసగా ఏర్పడుతూనే ఉంటాయి. ఇక్కడ యానిమేషన్లో శృంగంను సాలిడ్ లైన్లో గీచితని, ద్రోణిని డాష్ లైన్లో గీచితని. ఇక్కడ రెండిటి యొక్క తరంగాగ్రాలు వేరువేరు రంగుల్లో రిప్రజెంట్ చేశాను. నిజానికి అవి వేరువేరు రంగుల్లో ఉండవు, ఒకే రంగులో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఒకే తరంగ దైర్ఘ్యాన్ని విడుదల చేస్తాయి. ఇక్కడ ఒకటే రంగు వెయ్యాలి, కానీ మన అండర్స్టాండింగ్ పర్పస్ గురించి నేను రెండు రంగులుగా విడదీసి రాశాను. ఇప్పుడు మనం ఈ రెండు కాంతి జనకాలు S1 మరియు S2 యొక్క తరంగాగ్రాలను జాగ్రత్తగా పరిశీలిస్తే S1 కాంతి జనకం యొక్క ద్రోణిలో S2 కాంతి జనకం యొక్క ద్రోణి పడినప్పుడు, లేదా S1 కాంతి జనకం యొక్క శృంగంలో
S2 కాంతి జనకం యొక్క శృంగం పడినప్పుడు అక్కడ సంపోషక వ్యతికరణం ఏర్పడుతుంది. యానిమేషన్ లో చూసినట్లయితే ఇలా ఎరుపు వృత్తాలలో ఏర్పడిన సంపోషక వ్యతికరణం కలుపుకుంటూ వెళ్తే తెరపై ఓ వద్ద ఒక వెలుగు పట్టిక ఏర్పడుతుంది. దీనినే మొదటి వెలుగు పట్టిక లేదా కేంద్ర పట్టిక అని అంటారు. ఇక్కడ ఎరుపు వృత్తాలు ఒక అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే గీచాను. నిజానికి అలాంటివి అక్కడ అసలు ఉండవు, కావున వాటిని డిసపియర్ చేస్తున్నాను. అదే విధంగా S1 కాంతి జనకం యొక్క శృంగంలో S2 కాంతి జనకం యొక్క ద్రోణి పడినప్పుడు లేదా S1 కాంతి జనకం యొక్క ద్రోణిలో S2 కాంతి జనకం యొక్క శృంగం పడినప్పుడు అనగా ఈ విధంగా పడినప్పుడు అక్కడ వినాశక వ్యతికరణం ఏర్పడుతుంది. ఇలా నల్లని వృత్తాలలో ఏర్పడిన వినాశక వ్యతికరణంను కలుపుకుంటూ పోతుంటే తెరపై చీకటి పట్టికను ఏర్పరుస్తుంది. ఇక్కడ నల్లని వృత్తాలను కూడా మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే గీచాను. నిజానికి అక్కడ అసలు అవి ఉండవు, అందుకే వాటిని డిసపియర్ చేస్తున్నాను. ఈ విధంగా మధ్య వెలుగు పట్టుకకు మరోవైపు కూడా నల్లని వృత్తాలు ఏర్పడిన చోట వినాశక వ్యతికరణం ఏర్పడి ఆ దిశలలో కూడా చీకటి పట్టిక ఏర్పడుతుంది. అదే విధంగా మధ్య వెలుగు పట్టుకకు ఇరువైపులా ఎర్రని వృత్తాలు ఏర్పడిన చోట సంపోషక వ్యతికరణం ఏర్పడి ఆ దిశలలో వెలుగు పట్టికలు ఏర్పడతాయి. ఈ విధంగా అన్ని దిశలలో సంపోషక మరియు వినాశక వ్యతికరణ పట్టికలు ఏర్పడి వెలుగు మరియు చీకటి పట్టికలు క్రమక్రమంగా ఏర్పడుతూనే ఉంటాయి. ఇలా ఏర్పడిన పట్టికల్లో అన్ని సమాంతరంగా ఉంటాయి. అన్ని పట్టికల యొక్క వెడల్పులు కూడా సమానంగా ఉంటాయి. అదేవిధంగా ఈ పట్టికలు వరుసగా వెలుగు చీకటి వెలుగు చీకటి మరియు వెలుగు ఈ విధంగా క్రమక్రమంగా ఏర్పడుతూనే ఉంటాయి. వీటినే వ్యతికరణ పట్టికలు అని అంటారు. ఈ వ్యూహాన్నే వ్యతికరణ వ్యూహం అని అంటారు. దీనిని మనం 3D యానిమేషన్ లో చూడవచ్చును. మనకు ఈ విధంగా ఉంటుంది ఈ 3D యానిమేషన్. అనగా S1 మరియు S2 కాంతి జనకాలు గ్రీన్ కలర్ లో తీసుకుంటే వాటి మధ్య కాంతి తరంగాగ్రాలు ఈ విధంగా ఏర్పడతాయి. వీటి నుండి శృంగం మరియు ద్రోణుల యొక్క తరంగాగ్రాలు గోళాకార రూపంలో వస్తూ ఉంటాయి. ఈ రెండు జనకాల యొక్క తరంగాగ్రాలు ఇక్కడ తరంగాల అధ్యారోపణం జరుపుకుంటున్నాయి. దీనిని మనం యానిమేషన్ లో చూడవచ్చును. ఇది 3Dకి సంబంధించిన విశ్లేషణ. ఈ విధంగా వెలుగు మరియు చీకటి పట్టికలు ఏర్పడుతూనే ఉంటాయి. అంతేకాదు రెండు వరుసగా వచ్చే చీకటి పట్టికల మధ్య దూరం లేదా రెండు వరుసగా వచ్చే వెలుగు పట్టికల మధ్య దూరం కూడా సమానంగా ఉంటుంది. దీనినే పట్టికా వెడల్పు బీటా అని అంటారు. ఈ పట్టికా వెడల్పును మనం రెండు కాంతి జనకాల మధ్య దూరం 2Dతోనూ జనకాలకు మరియు తెరకు మధ్య దూరం D తోనూ కనుక్కోవచ్చును. కాబట్టి పట్టిక వెడల్పు β λ × D/2D అవుతుంది. ఇక్కడ లాంబ్డా అనేది ఏకవర్ణ కాంతి జనకం యొక్క తరంగ దైర్ఘ్యం. ఇది యంగ్ జంట చీలికల ప్రయోగంలో వ్యతికరణ పట్టికలు ఎలా ఏర్పడతాయి, అసలు వ్యతికరణం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి పూర్తి విశ్లేషణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత తెలుగు గమనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకు ఉంటుంది. ఆ లింకును క్లిక్ చేస్తే మీరు నోట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ.